తగినంత పసుపు చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా నూనె 3 టేబుల్ స్పూన్లు చనా పనీర్ కర్రీ తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ టొమాటో పేస్ట్ వేసి వేయించాలి దీనిలో ఉప్పు పసుపు ధనియాల పొడి కారం గరం మసాలా జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి తర్వాత ఉడికించిన కాబూలీ శనగలు పనీర్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి ఆ తర్వాత కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చనా పనీర్ కర్రీ రెడీ।